ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నూతన వంగడం ఆర్య మరియు పంచగవ్య ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ను ప్రారంభించిన సంస్థ అధినేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత మాట్లాడుతూ దేశంలో వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వ్యవసాయాన్ని పూర్వ పద్ధతిలో రైతులు ప్రారంభించడం శుభదాయకమని తెలియజేశారు. భూసారాన్ని సహజ సిద్ధమైన పద్ధతులలో పెంచే ప్రక్రియను వేగవంతం చేశారు. సేంద్రియ ఎరువులు వాడకం రైతులు ప్రారంభించడాన్ని కొనియాడారు. అందులో భాగంగానే పంచగవ్య సేంద్రియ ఎరువుల తయారీ విధానం ద్వారా బలమైన వ్యవసాయానికి ప్రాధాన్యం ఉందని తెలియజేశారు. రైతుకు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటను పండించడానికి వీలుంటుందని అన్నారు. అలాగే ఆర్య అనే మొక్కజొన్న వంగడం తయారు చేసిన ఘనత మా ఎన్ఆర్ఐ సంస్థకు దక్కడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. ఎన్నో రకాల నూతన వంగడాలు కూడా రైతులకు అందుబాటులో ఉంచామని, మేలు రకమైన వంగడాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ వంగడాలు సృష్టించిన ఘనత మాదే అని ఆలపాటి రాజా కొనియాడారు. వ్యవసాయ రంగంలో పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి. గతంలో వ్యవసాయం అంటే యాంత్రీకరణ లేకుండా పూర్తిగా గ్రామీణ పద్ధతుల్లో వ్యవసాయం జరిగే సందర్భాల నుంచి యాంత్రీకరణలోకి ప్రవేశించిన తర్వాత ఫర్టిలైజర్స్, అదేవిధంగా పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయి వ్యవసాయం కూడా కాలుష్యానికి గురవుతుందనే భావన ప్రజల్లో రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో వ్యవసాయాన్ని పూర్వ పద్ధతుల్లోకి తీసుకువెళ్ళి ఆధునిక సాంకేతిక పరంగా రెండింటిని మేళవించుకొని అధిక ఉత్పత్తిని చేసే విధంగా ఈ రోజున వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టుకోవడం జరిగింది. అంటే సహజమైన వ్యవసాయం, గతంలో మనం పాడి పంటలు అన్నట్టుగా మనకున్న పశువుల నుంచి వచ్చే ఇది కానీ, అదేవిధంగా పచ్చిరొట్టని భూమిలో కలపడం కానీ, వీటిలన్నిటి వల్ల సాగు విధానంలో, సాగు చేసుకునే పద్ధతిలో భూసారాన్ని సహజ సిద్ధిలో పెంపొందించే విధంగా మనం ప్రయత్నించవడం. ఈ నేపథ్యంలోనే మరి పశువులు తగ్గిపోయింది. ఇదివరకు ఏ ఇంట చూసినా కూడా పశువు లేకుండా, తెల్ల పశువు లేకపోతే నల్లగొడ్డు లేకుండా ఉండే ఇల్లు ఉండేది కాదు. కానీ ఇవాళ వ్యవసాయ విధానంలో పెను మార్పులు రావటం వల్ల